అందరికీ నమస్కారం. ఈ రోజు ఎపిసోడ్ లో మనం 6వ తరగతి తెలుగు వాచకం నుండి ప్రథమ భాష నుండి 10వ పాఠం బాలనాగమ్మ పాఠం గురించి తెలుసుకుందాం. అయితే ఈ బాలనాగమ్మ పాఠం ఏ విధంగా మనకు పరిచయం చేయబడింది అని అంటే, గ్రామాలలో జనపదాలు ఉండే, జనపదాలలో జానపదులు అయితే వీళ్ళ దగ్గర ఈ జానపదులు చెప్పుకునేటటువంటి కథలు చాలా ఉంటాయి. అయితే ఈ జానపదుల కథలలో నుంచి తీసుకోవడం ఈ బాలనాగమ్మ కథను తీసుకోవడం జరిగింది. అయితే ఈ బాలనాగమ్మ కథలోనికి వెళ్లే ముందు ఈ కథలో ఉన్నటువంటి అంటే మనం పాఠం ఉద్దేశంలోకి వెళ్ళినట్లయితే జానపద కథలను విని లేదా చదివి ఆబాల గోపాలము అంటే ఏంది, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు. అయితే తెలంగాణలో అనేకమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి జానపద కథలు చాలా ఉన్నాయి. వాటిలో బహుళ ప్రజాదరణ పొందినటువంటి జానపద కథల్లో బాలనాగమ్మ కథ ఒకటి అని మనం చెప్పుకోవచ్చును. అయితే ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిని అద్భుతమైన కథ అని కూడా మనం చెప్పుకోవచ్చును. అనేక జానపద కళల్లో కళారూపాల్లో ప్రదర్శించబడినటువంటి ప్రజల మనసుల్లో స్థిరంగా నాటుకుపోయింది. బాలనాగమ్మ సినిమా కూడా అప్పట్లో చాలా చాలా రోజులు ఆడడం జరిగింది. ఎస్వి రంగారావు మాయల పకీర్గా అందులో నటించడం కూడా జరిగింది. అది చాలా చాలా బాగా మనసుల్లో స్థిరంగా నాటుకుపోయింది. దాని గురించి తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. అయితే మనం ప్రవేశికలోనికి వచ్చినట్లయితే కథలలో అసలు కథలు అంటేనే చెవి కోసుకుని వాళ్ళు ఎవరు ఉండరు. అంటే నిజంగా చెవి కోసుకుంటారా అంటే చెవి కోసుకోరు. కథలు అంటే పరిచచ్చే వాళ్ళు బోలేడంతమంది ఉన్నారు. అయితే ఈ కథల్లో జానపద కథలు ఇంకా చాలా ప్రత్యేకమైనవిగా ఉంటాయి. ఎందుకంటే అందులో మానవతాతీత శక్తులు చాలా ఉంటాయి. చూడండి, చిన్నప్పుడు చిన్నపిల్లలకి మంత్రాలు మాయలు ఇలాంటివన్నీ మ్యాజిక్స్, ఇప్పుడైతే మ్యాజిక్ షోస్ అన్నమాట. మ్యాజిక్స్ అనేవి ఎక్కువగా చూపించినట్లయితే వాటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట. అలా అప్పట్లో కూడా ఈ మాయలు మంత్రాలు అలాంటి కథలు ఏవైనా ఉంటే అందరూ అలాగే కూర్చొని చక్కగా చెబుతూ ఉంటే వింటూ ఉంటారు. అప్పట్లో అయితే అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఎవరైనా కొంతమంది తీరిక సమయాల్లో కథలు చెప్తూ పిల్లలకి అలా సమయాన్ని కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అయితే ఇప్పట్లో ఆ కథలు చెప్పడానికి నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు ఎవరు ఉండట్లు, అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లలో పడేస్తున్నారు పెద్దగా అయిన తర్వాత. చిన్నపిల్లలు నానమ్మలతో కలిసి ఆడుకునేటటువంటి సమయం కూడా వాళ్ళకి దొరకడం లేదు. అటువంటి అవకాశం కూడా దొరికే అవకాశం లేదా ఇప్పటి ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో. అయితే అప్పట్లో ఈ నానమ్మలకి అమ్మమ్మలకి తాతయ్యలకి కాలక్షేపం ఏంటి, మనవళ్ళను మనవరాళ్ళను దగ్గరికి పిలిచి వాళ్ళకి కథలు చెప్తూ ఉండేవాళ్ళు. మరి ఊరికనే కథలు చెప్తే వింటారా? అప్పుడు అక్క అనగనగా ఒక చోట పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు మీద ఏముందో తెలుసా, పెద్ద దయ్యం ఉండేది. ఆ దయ్యము రోజు అటు పోయేవాళ్ళని ఇటు పోయేవాళ్ళని అలా అంటే పెద్ద రాక్షసు కూడా ఉండేది అని అట్లాంటి కథలన్నీ అలా చెబుతూ ఉంటే పిల్లలు వాటికి అలవాటు పడి ఆ కథలను వినడము, ఆ విధంగా వాళ్ళ మధ్య అంటే సంబంధాలు సత్సంబంధాలు అనేది ప్రేమ ఆప్యాయతలు అనేవి పెరగడము ఇలాంటివన్నీ జరిగేవి. అయితే అలాంటి కథల్లో ఈ జానపద కథలు అలాంటి కథల్లో ప్రత్యేకమైనవి జానపద కథలు అన్నమాట. అయితే ఈ జానపద కథల్లో ఎక్కువగా మానవతాతీత శక్తులు అంటే మంత్రాలు మాయలు ఇవన్నీ ఉండేవి అన్నమాట. వీటిని మానవతాతీత శక్తులు అంటే మానవుడికి అతీతంగా ఉన్నటువంటి శక్తులు అని అర్థం అన్నమాట. ఇవన్నీ తంత్రాలు సాహస కథలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండేవన్నమాట. అందుకే పిల్లలకు ఆ కథలంటే చెవి కోసుకుంటూ ఉంటారు. చిన్నవాడైనా కానీ బాలవద్దిరాజు తన తల్లిదండ్రులైన బాలనాగమ్మ కార్యవద్దిరాజులకు వచ్చి ఆపదను తొలగించేందుకు చేసినటువంటి సాహస కథనే ఇది. ఈ జానపద కథను ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఇక్కడ చూడండి, అప్పట్లో శ్రీకాశికి పడమటి దిక్కున ఒక మున్నరామడల అనే అంటే శ్రీకాశి పట్టణానికి పడమటి దిక్కున ఉండేదట మున్నూరామడల. ఏంటది మున్నూరామడల అని ఇక్కడ బోర్డ్ చాలా చిన్నగా ఉండేసరికి నేనే ఇక్కడ ఒక బాలనాగమ్మ ఇంకా ఇక్కడ ఒక మాయల పకీర్ బొమ్మను కూడా గీయడం జరిగింది. కింద మాయల పకీర్ దగ్గర ఒక చిన్న కుక్కను చూసారా? అంతేకాకుండా బాలనాగమ్మ పక్కన ఒక చిన్న పర్వతం, ప్లేస్ లేదు ఇక్కడ
గీయడానికి. అందుకనే ఇక్కడ జటంగముని పర్వతం అని ఇక్కడ ఒకటి ఉంది, మనకి పాఠంలో రావడం జరుగుతుంది, పరిచయం కావడం జరుగుతుంది. తర్వాత ఇది బాలమామిడి చెట్టు అన్నమాట. అయితే బాలమా అంటే మనకి ఇప్పుడు కథలో రావడం జరుగుతుంది. అయితే అందుకనే ఇంకా రాయడానికి ప్లేస్ లేక ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎక్కడట మున్నూరామడల దగ్గర దూరాన చక్రపట్నము అనే ఒక రాజ్యం ఉండేదట. ఏ పట్నము? చక్రపట్నము అనే రాజ్యం ఉందట. ఆ రాజ్యాన్ని నవాంబోజరాజు అనే అతను పరిపాలించేవాడు. ఆ రాజు యొక్క భార్య లక్ష్మీదేవమ్మ. అయితే వీళ్ళు రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించేవారు అన్నమాట. కానీ ఎన్నైనా కానీ వాళ్ళకి సంతానం అనేది కలగలేదు, పిల్లలు లేరు. పిల్లల కోసం పాపం లక్ష్మీదేవమ్మ నోయని నోము లేదన్నమాట. అలా ఎన్నో నోములను నోచింది, పట్టరాని వ్రతాలు కూడా పట్టింది. ఆఖరికి జటంగముని, అయితే ఇక్కడ చూడండి, జటంగముని పర్వతం దగ్గరికి వెళ్ళింది అన్నమాట. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక జటంగముని అనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. అయితే ఆ గట్టున ఈశాన్య మూలన నాలుగు మధ్య చెట్ల నడుమున ఒక మధ్య చెట్లు అంటే పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట లావుగా. ఆ మధ్య చెట్ల నడుమున ఉన్న బాలమామిడి చెట్టు నెక్కింది. ఎన్ని పండ్లు కోసుకుని తింటే అంతమంది పిల్లలు కలుగుతారని వడినిండా పండ్లు తెంపేది పాపం. ఎన్ని చెట్టు ఎక్కేది, రోజు చెట్టు ఎక్కేది, చెట్టు ఎక్కి మొత్తం పండ్లు కోసి తన కొంగులో ఇలాగా ఇలా ఈ కొంగులో మొత్తము మామిడి పండ్లని ఈ విధంగా ఇలా ఒడిలో నింపుకొని కిందకి దిగేది. కానీ కిందకి దిగగానే ఏడు పండ్లు మాత్రమే మా కొంగులో ఉండిపోయేవన్నమాట. అయితే ఆ విధంగా ఒంటి నిండా పండ్లు తెంపింది. కిందకు దిగంగానే ఏడు పండ్లే మిగిలినాయి. రెండోసారి కూడా సరిగ్గా అట్లనే అయ్యింది. మూడోసారి మళ్ళా చెట్టు మీదకి ఎక్కింది, పండు తెంపసాగింది. అప్పుడే 12 తలల నాగేంద్రుడు వచ్చాడనమాట. వచ్చి నాగేంద్రుడు అంటే తెలుసు నాపం. అయితే నాగేంద్రుడు వచ్చి చెట్టు చుట్టా చుట్టుకొని పరుగులు ఇక చుట్టా చుట్టుకున్నాడు, పరుగులు ఎత్తింది. ఇంకా ఇక ఉంటేనే అప్పుడు లక్ష్మీదేవమ్మ గజ 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 అని ఇలా వణికిపోయింది అనమాట. వణుక్కుంటా, ఎందుకు వచ్చినావు స్వామి, నా ప్రాణాలు తీయడానికి వస్తావా? నా ప్రాణాలే కావాలంటే పిల్లలు పుట్టిన 9 నెలలకు నేను చేరుకుంటా అని చేతులు ఎత్తి మొక్కిందంట. ఎవరు? లక్ష్మీదేవమ్మ. ఎందుకంటే పాప ఆమెకి పిల్లలు లేరన్న కోరిక చాలా అలాగే ఉండిపోయింది కదా, ఈ పండ్లు తింటే కొంచెం పిల్లలు పుడతారు అని అంటే ఇంకా స్వామి చెప్పిండు, అందుకనే ఈ మా బాలమామిడి చెట్టు ఎక్కిన ఈడ పండ్లు కోసుకొని తిందామని. నాకు గనక పిల్లలు కలిగినారనుకో, నేను నువ్వు చెప్పినట్టు అప్పుడు 9 నెలలు కాగానే బిడ్డను వదిలేసి భర్తను వదిలేసి నీ దగ్గరకు వస్తా, అప్పుడు నన్ను చంపేయి, ఇప్పుడు నన్ను వదిలిపెట్టు కొంచెం జరా అని చెప్తుందన్నమాట. అలా చెప్పంగానే లక్ష్మీదేవమ్మ వాడేదో అయ్యా 9 నెలలకు నేను చేరుకుంటానని చెప్పి ఆ నాగేంద్రుడికి మొక్కుకుంది. చెట్టు దగ్గర చేసుకుంటా చూసుకుంటా అంటే మళ్ళీ లక్ష్మీదేవమ్మ ఒడిలో 7 పండ్లు మళ్ళీ ఉన్నాయి. మళ్ళీ ఎట్లనో ముసరా అని చెప్పేసి చెట్టు దిగింది. ఆ పండ్లన్నీ కోసుకొని చెట్టు దిగింది. మళ్ళీ చూస్తే మళ్ళీ 7 పండ్లు ఉన్నాయి. ఇక సరే అని ఆ 7 మామిడి పండ్లు ఇంటికి తీసుకొని వచ్చి వాటిని మంచిగా తినేసింది. తినగానే నెలలు నిండినాయి. ఒకటే కంపల 7 మంది పిల్లలు పుట్టిరు. అయితే వాళ్ళకి ఏమని పేర్లు పెట్టిందట? ఇక్కడ చూడండి, సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఇంకా ఉత్తరకన్య, దక్షిణకన్య, పగడాల సంగమ్మ, మునికన్య, బాలనాగమ్మ అని 7 మందికి 7 పేర్లు పెట్టిందట. అలారు ముద్దుగా పెంచుకుంటా ఉన్నది. అయితే ఇక సరిగ్గా 9 నెలలు పూర్తిగా నస్తా ఉండే పరిమిటికి పిలిచి, రాజా ఇచ్చిన మాట ప్రకారం నాగేంద్రుడు నన్ను తీసుకుని పోతాడు. పిల్లలకు తల్లివైనా తండ్రివైనా నీవే, కడుపులో పెట్టుకుని కాపాడుకో. మారు మను చేసుకోకే. మను అంటే ఏంది? పెళ్లి. మారు అంటే ఏంది? మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోకు, నేను చనిపోయినాక నా పిల్లలు బతుకు ఆగమైపోతుంది అని చెప్పిద్ది అనమాట. అన్నట్లుగానే 9 నెల అయిపోగానే నాగేంద్రుడు వచ్చి ఆమెను కాటేసిండు. ఎవరిని? లక్ష్మీదేవమ్మని కాటేసిండు. అయితే నవంబోజరాజు కూడా భార్యకిచ్చినటువంటి మాట మర్చిపోకుండా పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటుండు. అయితే పగలు రాత్రి వాళ్ళతోనే గడుపుతుండు. రాజ్యము రాచరికము మర్చిపోయిండు మొత్తం. ఇంకా రాజ్యం చూసుకుంటలే, పిల్లల్నే చూసుకుంటుండు భార్యకిచ్చిన మాట నిలబెట్టుకోనికి. అప్పుడు మంత్రులు, ప్రధానులు, ఇంకా బంధువులు, బలగము అంతా కలిసి
ఆయనకి की నచ్చజెప్పిండ్రు మాణిక్యాల దేవితోనే మళ్ళా పెళ్లి చేసిండ్రు అయినా గాని రాజు పిల్లలతోనే ఎక్కువ కాలం నిలదీస్తా ఉన్నాడు కానీ రాజ్యం ఎట్లా ఉంది ఆ రాజ్యాన్ని కొంచెం చూసుకుందాము అని కొంచెం కూడా సుధరాయిస్తలేదు ఆయనకి అయితే ఇక సరే అని చెప్పేసి నవంబర్ నవంబోజరాజుకు జమాబందీ లెక్కలు చూడడానికి రావాల్సిందిగా తాకీదు వచ్చింది ఇదే మంచి సమయమని మాణిక్యాలదేవి పిల్లలను నా కంటి పాపల్లాగా చూసుకుంటా నీకు ఏం భయం లేదు పోయిరా అని చెప్పింది చిలక పలుకులు పలికేసరికి పాపం గదంతా నిజమనుకుండు రాజు రాజు సరే అని తప్పనిసరి ఆమె పిల్లల్ని ఆమెకి పిల్లల్ని అప్పచెప్పి ఢిల్లీకి పోయిండు రాజు ఎందుకంటే తన రాజకార్యం కూడా చేయాలి కదా అందుకని ఇక ఈ పిల్లలు బతుకున్నంత కాలం రాజు నన్ను కన్నెత్తి చూసేటట్టు లేడని మాణిక్యాలదేవి ఏం చేసిందట వాళ్ళను కన్నమ్మ కష్టాలు పెట్టింది తిండి పెట్టకుండా నీళ్లు వేయకుండా విషం పెట్టి చీకటిలో వేసింది ఇంకా ఏం చేసిందంట వీళ్ళైతే వీళ్ళని ఎట్లయినా చంపేయాలా రాజు వచ్చేసరికల్లా వీళ్ళు వెనుక బతికి ఉంటే నన్ను ఇట్లా కొంచెం కూడా చూడాడు నా చిన్న దిక్కు చూడనైనా చూడాడు అని చెప్పి అనుకుందంట అనుకుని ఇక వాళ్ళకి అస్సలు తిండి కూడా పెడతలేదంట తిండి కూడా పెట్టకుండా నీళ్లు వేయకుండా అష్ట కష్టాలు పెడుతుందంట ఇంకా విషం పెడుతుందంట ఇంకా ఏంది చీకటింట్లో కూడా పడేస్తుందంట ఇలా ఎంత పని చేసిందనమాట ఎట్లయితే పని కాదని అడవిలా ఓ పాడుబడ్డ గుడిసెల వేసి తాళం వేసి ఏం అడగనట్లు ఇంటికి వచ్చిందంట ఇంకా సరే అని చెప్పేసి ఇవన్నీ చేసినా కానీ ఇంకా పిల్లలు అస్సలు కూడా ఇంత కూడా మార్పు ఏమీ లేదు అందుకని అడవిలోకి తీసుకుపోయిందంట అడవిలోకి తీసుకుపోయి పాడుబడ్డ గుడిసెల వేసి తాళం వేసి ఏమి ఎరగనట్టు గమ్మున రాజ్యానికి వచ్చి కూర్చుందనమాట ఢిల్లీలో ఉన్న భర్తకు కలలు కనిపించి సంగతి అంతా చెప్పింది అయితే ఇక అక్కడ లక్ష్మీదేవమ్మ అంటే లక్ష్మీదేవమ్మ వాళ్ళ సొంత తల్లి కదా చనిపోయింది కదా దాని ఏం చేసింది ఢిల్లీలో రాజు ఉన్నాడు కదా ఆ తల్లి బిడ్డల కోసమే కదా అంత కష్టపడింది ఆమె ఆమె ప్రాణాలు కూడా పోగొట్టుకుంది ఇంకా బిడ్డల కోసమే ఆయే అందుకని బిడ్డల మీదనే ఆ పానం అంతా గుంజుతా ఉందనమాట అందుకని ఆమె ఏం చేసింది ఇంకా రాజుకి కళ్ళలో కనిపించిందంట కళ్ళలో కనిపించి నీ బిడ్డల్ని అదే మన బిడ్డల్ని చాలా కష్టాలు పెడుతుంది కొంచెం కూసింత నువ్వు ఆడకెళ్ళి బిడ్డల్ని కాసుకో అని చెప్పిందంట అయితే వెంటనే నవంబోజరాజు పాదుషాకు మాటనన్నా చెప్పకుండా రాజానికి వచ్చిండు అక్కడ పాదుషా ఢిల్లీ పాదుషాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడి నుంచి హుటాహుటీన అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది అనమాట వచ్చేసిండు మాణిక్యాల దేవిని తిట్టి కొట్టి తన పిల్లలను ఇంటికి తెచ్చుకుండు ఇంకా ఆమె తిట్టిండు కొట్టిండు ఇంకా పిల్లలు ఎక్కడున్నారు అంత కలలా చెప్పింది కదా ఆమె గడపోయి పాడగడ్డ బంగ్లాకి పోయి అక్కడ తాళం వేసింది కదా గడిలో వేసి ఇంకా తాళాన్ని పగలగొట్టి ఆ పిల్లల్ని తీసుకుని వచ్చేసిండంట ఇట్లయితే కాదని మాణిక్యాలదేవి మరుగుమందు పెట్టి భర్తను వశపరచుకున్నది మరుగుమందు అంటే ఏంది వశపరుచుకునేటానికి తన భర్తకి మందు పెట్టింది అనమాట ఆ మందు మాయతోనే రాజు ఆమె చెప్పినట్లా ఆడసాగిండు ఇక మందు పెట్టింది కదా ఇంకా భర్తకి ఇక ఆమె ఏం చెప్తే అన్నీ అలాగే ఆడసాగిండు అనమాట ఒకరోజు మాణిక్యాలదేవి ఇక పిల్లని చంపేసేయమని అడవికి పంపించింది కన్నబిడ్డలను చంపడానికి చేతులు రాక అడవిలో నిద్రపుచ్చి చెప్పకుండా ఇంటికి వచ్చిండు నవంబోజరాజు ఇక పిల్లం ఏం చెప్తే కదా ఏ చేస్తుండు అతను ఏ చేసుకుని పోతుండు పాపం పిల్లల్ని ఇంకా అసలు పట్టించుకోవట్లా అయితే పిల్లలందరినీ చంపేసి రాపో అడవిలోకి వెళ్ళి అని చెప్తుంది అనమాట కానీ గడవిలోకి పిల్లల్ని తీసుకుపోతాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సంపబుద్ధి కాదు కొంచెం కూడా సంపబుద్ధి కాదనమాట రాజుకి సంపబుద్ధి కాక అక్కడ వదిలేసి ఇంటికి వచ్చేసిండు అనమాట ఎవరు నవంబోజరాజు అడవిన దిక్కులేని పక్షులగా తీరుగా తిరుగుతున్న పిల్లలను లక్ష్మీదేవమ్మ ఏదో రకంగా కాపాడుకోసాగింది పాపం ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆమె తన పిల్లల్ని ఏదో ఒక రూపంలో కాపాడుకుంటా వస్తా ఉందనమాట అదే సమయాన పానుగంటి రాజు అయిన వద్దిరాజు వేటకు వచ్చాడు ఆ సమయంలో ఎవరు వచ్చారట వేటకి రాజులు వేటాడడానికి వస్తారు కదా అడవులకి అలా వద్దిరాజు అడవికి వేటాడడానికి వచ్చిందంట ఆ పిల్లల సంగతులన్నీ అరుసుకుండంటే ఏంది తెలుసుకున్నాడు అనమాట వాళ్ళు తన అక్క బిడ్డలేనని గ్రహించి తన రాజ్యానికి తీసుకుపోయి తన 7 మంది కొడుకులకి ఇచ్చి ఘనంగా పెళ్లి చేసిండు ఆయనకు కూడా 7 మంది కొడుకులు ఉన్నారట
ఏడు మంది ఆడపిల్లల్ని ఆ ఏడు మంది కొడుకులకి ఇచ్చి పెళ్లి చేసుకుంటే, ఎందుకు అక్క పిల్లలే కదా అందుకని పెళ్లి చేసిండు అనమాట. ఆ విధంగా సూర్యవతి రాజు సూర్యనాగమ్మ, చక్రవర్తి రాజుకు చంద్రనాగమ్మ, శరవతి రాజుకు ఉత్తరకన్య, పాపివతి రాజుకు దక్షిణ కన్య, కామివతి రాజుకు పగడాల సంగమ్మ, రామివతి రాజుకు మునికన్య, కార్యవతి రాజుకు బాలనాగమ్మ. ఇక్కడ మన హీరోయిన్ ఎవరు? బాలనాగమ్మ. ఈయన ఈమె భర్త పేరేంటి? కార్యవర్ధి రాజు. కార్యవర్ధి రాజు అయితే కార్యవర్ధి రాజు చివరి కొడుకు అనమాట. ఈ బాలనాగమ్మ కూడా చివరి కూతురు. బాలనాగమ్మ ఇలా భార్యలు అయిపోయారు వాళ్ళ ఏడు మంది భర్తలకి భార్యలు అయిపోయారు ఏడుగురు. ఇది ఇట్లా ఉండగా నవంపోచ రాజు చెప్పకుండా వయ్యిండని ఢిల్లీపాదు షా కక్ష కట్టి పన్నులు సరిగ్గా కట్టలేదని చక్రపట్నం రాజ్యాన్ని జప్తు చేసుకుని నవంపోచ రాజుని ఎల్లగొట్టిండు. అక్కడి నుంచి చెప్పబెట్టకుండా వెళ్తే రాజుకు కోపం రాదా? అందుకని ఇంకా రాజు ఆ పాదుష ఏం చేసిండు, నువ్వు చెప్పబెట్టకుండా పోతావు, నువ్వు పన్నులు కట్టావు కదా అది ఇది అని చెప్పి చక్రపట్నాన్ని స్వాధీనం చేసేసుకుని గా రాజుని కాస్త అక్కడి నుంచి ఎల్లగొట్టింది అనమాట. భార్యతో పాటు అడవుల పాలైన నవాంబోజు రాజు అడవిలా కట్టలు కట్టుకొని బతక సాగిండు. ఇక ఏం చేయాలి? తినడానికి తిండి ఉండాలి, రాజులాగా బతికిండే. అందుకని ఎక్కడ ఎవరి దగ్గర పని చేయలేక ఆయన అడవికి పోయి అక్కడే పెళ్ళంతో అక్కడే ఉంటూ అక్కడ కట్టెలు కొట్టుకొని ఏదో దొరికింది తింటూ వచ్చాడు అనమాట. అయితే పానగంటికి పోతే బిడ్డలు ఆయన్ను గుర్తుపట్టి చేరదీసిండ్రు. ఒకరోజు ఆ కట్టెలు నమ్మనికి పానగంటికి పోయిండంట. పోతే బిడ్డలు ఆడబిడ్డలు ఉన్నారు కదా, ఆ బిడ్డలందరూ గుర్తుపట్టిండ్రు అనమాట. ఆయన్ని గుర్తుపట్టి ఆయన్ని తీసుకుని వచ్చి చేరదీసిండ్రు. భర్త ఎక్కడ పోయిండో తెలవక వెతికి వెతికి పిచ్చిదే ఎక్కడెక్కడనో తిరగబట్టింది. ఇక ఉంది కదా ఇంకా భార్య, రెండో భార్య, అది మొత్తం తిరుగుతా ఉందన్నమాట మాణిక్యాలదేవి. కొన్ని రోజులకు మరుగుమందు వికటించి నవంబోజ రాజు కూడా కాలం చేసిండు. ఆ మరుగుమందు తిన్న వాళ్ళు కొన్ని రోజులు అయితే చనిపోతారనమాట. అలాగా ఆ మందు ఎఫెక్ట్ తోటి ఆ మరుగుమందు ప్రభావంతో ఆయన చనిపోయిందనమాట. మరి కొంతకాలానికి వద్దిరాజుకు గండికోటకు పోవాల్సి జరూర కార్యము ఏర్పడ్డది. రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పి ఏడు మంది కొడుకులను తీసుకుని గండికోటకు బయలుదేరిండు వద్దిరాజు. అప్పుడు కార్యవతి రాజు భార్య బాలనాగమ్మ నిండు గర్భవతి. ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మందిరం దాటి బయటకు పోవద్దు అని చెప్పి ఏడు గీరలు గీసిండు. మగవాళ్ళని ఎవరిని కోటలోనికి రానియద్దు అని కోట రక్షణ భారం తలారామునికి అప్పచెప్పి తండ్రితో కలిసి గండికోటకి పోయిండు. అయ్యి కదా ఇట్లా ఉండగా నాగపూడి అనే రాజ్యము మాయలు మంత్రాలు తెలిసినటువంటి ఒక ఫకీరు ఉన్నాడట. అతన్ని మాయల ఫకీరు అంటారు. తను ఏమంటారట? మాయల ఫకీరు అంటారట. ఆ మేడల నడుమ 12 స్తంభాల బంగ్లా. ఆ బంగ్లా వాళ్ళగా వాడు గాండ్ల సంగమ్మతో కలిసి నివాసం ఉంటుండు. ఒకనాడు వాడు గాండ్ల సంగమ్మ కంటే అందమైన మగవ ఎక్కడుందా అని అంజనం వేసి చూసిండు. బాలనాగమ్మ కనిపించింది ఆయనకి. అంజనం వేయగానే అంజనం అక్కడ అందులో బాలనాగమ్మ కనిపించింది అనమాట. బాలనాగమ్మను బట్టి తేవాలని మాయల ఫకీరు. బాలనాగమ్మ ఎవరు? ఈమె ఎంత అందంగా ఉంటుందంటే చాలా అందంగా ఉంటుంది అనమాట. అయితే ఆమెను దేవాలని ఎట్ట దేవాలా ఎట్ట దేవాలా అని ఆలోచిస్తా ఉంది ఈ మాయల ఫకీరు. అయితే మాయల ఫకీరు పానుగలలోని బాలనాగమ్మ మేడకు పోయిండు. కానీ లోపలికి పోవడానికి వీలు లేదని తలారి రాముడు అడ్డగించిండు. తలారి రామునికి పిల్లలు లేరన్న సంగతి తెలుసుకుని వానికి తన మంత్రంతో పిల్లలైనట్టుగా భ్రమ కలిగించిండు. ఎవడు? ఈ మాయల ఫకీరు గాడు. అయితే వాడిని వశపరుచుకొని లోపలికి పోయిండు. అప్పటికి బాలనాగమ్మ పిల్లగాడిని కన్నది. ఏడు రోజుల బాలింత పిల్లాడిని కన్నది. ఏడు రోజుల బాలింత. అయితే పిల్లగాడికి బాలవద్దిరాజు అని పేరు పెట్టుకుంది. ఆ పిల్లవాడికి ఏం పెట్టుకుందంట బాలనాగమ్మ? బాలవద్దిరాజు. అంటే ఆమె పేరులో బాల, ఇంకా తా భర్త పేరులో వర్ధి పెట్టుకుందనమాట. బాలవద్దిరాజు అని పేరు పెట్టుకుందనమాట. అయితే ఆ చాలా అపురూపంగా పెంచుకుంటా ఉంది. ఎన్ని రోజులైంది? ఏడు రోజులైంది. ఆ సమయంలో పానగంటికి జంగమదేవర వేషంలో వచ్చినటువంటి ఫకీరు బాలింత రోగం రాకుండా ఉండడానికి బసవన్న విభూతి తెచ్చిన బాలనాగమ్మ బయటకొచ్చి బిచ్చంబెట్టు అని శంఖం ఊరిండు. అలా ఊదిండో లేదో జంగమదేవరనే కదా అన్న ఉద్దేశంతో నమ్మకంతో బాలనాగమ్మ బయటకొచ్చి గీరల అవతల నిలబడి ఏం చేసింది? తెచ్చి ముత్యాలు దానం చేయబోయింది. దానం గీరలు దాటి బిచ్చం పెట్టకుంటే నీ బిడ్డ నీకు దక్కడు అని ఫకీరు బెదిరించగానే భయపడి ఇక గీరలు కాస్త దాటింది. దాటిన మరు నిమిషమే ఆమెను నల్ల కుక్క చేసిండు.
అయితే ఆ బాలనాగమని నల్ల కుక్కలాగా నల్ల కుక్కని చేసేసిండు ఆ గీతలు దాటంగానే. అయితే నల్ల కుక్కని ఎవరు చేసేసిండు? ఈ నాయల పకీరు బాలనాగమని ఇలా నల్ల కుక్కని చేసేసిండు అన్నమాట. అయితే అలా తన వెంట తీసుకుని పోయిండు. నాగపూళ్ళకు పోయి ఆ కుక్కను మళ్ళా నాగమ్మకు నాగమ్మగా మార్చేసిండు. అక్కడికి వెళ్ళిపోయి తన ప్లేస్కి వెళ్ళిపోయి ప్రదేశానికి వెళ్ళిపోయి మళ్ళీ ఆమెని ఏం చేసేసిండు? మళ్ళీ ఆమెని చక్కగా బాలనాగమ్మలాగా చేసేసిండు. తనను పెళ్లి చేసుకోమన్నాడు. ప్రాణం పోయినా నేను ఆ పని చెయ్యను అన్నది నాగమ్మ. అయితే నీ వాళ్ళందరి ప్రాణాలు తీసా అన్నాడు పకీరు. అప్పుడు బాలనాగమ్మ ఆలోచించి, నేను ఒక వ్రతం చేస్తున్నా ఇక ఆలోచిస్తుంది అనమాట. బాలనాగమ్మ చాలా తెలివైంది. అయితే ఎలాగైనా ఈ మాయల పకీరు నుంచి తప్పించుకోవాలి, ఎట్లా తప్పించుకోవాలా అని ఆలోచిస్తా ఉంటుంది అనమాట. అలా ఆలోచిస్తా ఉంటే, నేను ఒక వ్రతం చేస్తున్నాను, అది పూర్తవడానికి 12 ఏండ్లు అవుతుంది, అంతవరకు నన్ను తాకద్దు. నన్ను తాకినావనుకో నీవు తల పగిలి చస్తావు అని ఆజ్ఞ పెట్టింది. అయితే వెంటనే బాలనాగమ్మను మాయల పకీరు ఎత్తుకుపోయిన సంగతి గండికోటలో ఉన్న వద్దిరాజు తెలిసింది. ఎక్కిన కొనగంటికి వచ్చినారు 12,000 మంది దండును తీసుకుని. అందరూ నాగపూడిలోని ఫకీర్ మీదకి యుద్ధం చేయడానికి పోయిండ్రు. ఇక ఫకీర్ మంత్రశక్తి ముందర వీళ్ళ బలం పనిచేయలేదు. సైన్యం అంతా బూడిదలాగా రాజులందరినీ రాళ్ళలాగా మార్చేసిండు. అక్కడ పొనుగంటిలోని ఆ సంగతి అంతా తెలిసి రాణులందరూ విషాదంలో మునిగిపోయిండ్రు. కడుపుల దుఃఖము కండ్లలా కనబడనీయకుండా బాలవదిరాజును అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. బాలవదిరాజుకు ఏ విద్యనైనా చూస్తుండగానే నేర్చుకునే శక్తి పుట్టుకతోనే వచ్చేసింది. అందుకనే 14 గడియల్లోనే చదువుతో పాటు కట్టసాము, కథసాము, ఇంకా ఏంటి గుర్రపు స్వారీ, విలు విద్య అన్నీ నేర్చుకుండు. 12 ఏండ్ల ఈడ వాడయ్యిండు. అంటే 12 ఏళ్ళు వచ్చేసినాయి ఇంకా ఎవరికి? బాలవద్దిరాజు. అది ఇట్లుండగా ఒకరోజు బాలవద్దిరాజు విల్లు బాణాలు ఆట ఆడుతూ ఉంటే బాణము నంబి నరసింహ కుండకు తగిలి కుండ ముక్కలు ముక్కలయింది. ఆమెకి కోపం వచ్చేసింది. ఫుల్గా కోపం వచ్చేసి కోపం పట్టలేక పుట్టంగానే తల్లిదండ్రిని పోగొట్టుకున్నాడు అని తిట్టింది. అంతవరకు ఆ సంగతి తెలుపని బాలవద్దిరాజు తన తల్లిదండ్రుల సంగతిని అంతా పెద్దమ్మలను అడిగి తెలుసుకున్నాడు. 6 నూరైనా అమ్మను నాయనమ్మను తీసుకొస్తానని పంతం బట్టి నాగపుళ్ళకు బయలుదేరిండు. అట్లా పోతుండగానే పులిరాజు పట్నం చేరిండు. ఆ రాజ్యంలో మంచినీళ్ళ బావి కాడ పెద్ద పులి ఒకటి అందరినీ పట్టి మింగబట్టింది. ఆ సంగతి తెలుసుకుని ఆ పులిని వెతుక్కుంటూ అయ్యి దాని గుహలోనే దాన్ని చంపేసిండు. ఎవరు? బాలవద్దిరాజు. ఈ సంగతి తెలిసి సంతోషపడ్డ ఆ దేశం రాజు సగం రాజ్యంతో పాటు తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. పని పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు చేసుకుంటా అని చెప్పి ముందుకు పోయిండు బాలవద్దిరాజు. అటు మీదట ఒక పెద్ద అడవిని చేరుకున్నాడు. చీకటి పడంగానే అడవి నడుమునున్న ఒక పాడుబడ్డ గుడిలా పండుకుండు. రాత్రిపూట అక్కడికి పులి, నక్క, ఎలుగుబంటి, నాగంబాము వచ్చి అడవి అవతల ఉన్న చిలుక వాజపట్నం రాజు కూతురు రాచకుండుతో 2 రోజుల్లో చచ్చిపోతుందని అయితే ఆ గుడి మీదనే మొలిచిన ఏడాకుల సంజీవిన మొక్క ఆకుల రసం పిండితే ఆమె మామూలు మనిషి అయిపోతుందని మాట్లాడుకోసాగినాయి. అయితే ఆ మాటలు విన్నటువంటి బాలవద్దిరాజు ఆ మొక్కను తీసుకుపోయి రాజకుమారికి ఇచ్చి బతికిచ్చిండు. చిలుకవాది పట్నం రాజు కూడా తన రాజ్యానికి కూతుర్ని కూడా ఇస్తాను అని చెప్పాడు. వాళ్ళకు కూడా తిరిగి వచ్చేటప్పుడు మనవాడతా అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి ముందుకు పోయిండు బాలవద్దిరాజు. ఎందుకు తన తండ్రిని ఏ విధంగా అయినా కానీ తీసుకుని వస్తాను అని చెప్పేసి ముందుకు పోయిండు అనమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పాముందో. ఇక్కడ ఇదే మన హీరో అనమాట బాలవద్దిరాజు. వాళ్ళ అమ్మని కాపాడుకోనికి వస్తుందన్నమాట. ఇదంతా మన మాయల పక్కి చేసినటువంటి మాయ. నాగపూడి మొదట్లో ఉన్న నయనవాది పట్టణం చేరుకోగానే ఫకీర్ చెప్పిన శక్తి బాలవద్దిరాజును అడ్డుకున్నది. దాన్ని పిడిగుద్దులతో గుద్ది చంపబోయిండు. అప్పుడది నన్ను మాయల ఫకీరు కావాలా పెట్టిండు, వాడెక్కడున్నాడో ఆ సంగతి చెబుతా గాని గీ మాయల బెత్తం కూడా నీ చేతికిస్తానని ఫకీరు రహస్యమంతా చెప్పేసింది. వాని కోటలకు పోవాలంటే తంబళ్ళ పెద్దమ్మ ఇంటికి పోయి ఆమె మనవణ్ణి అని చెప్పి మాలలు తీసుకొని లోపలికి పొమ్మని సలహా కూడా ఇచ్చింది. అట్లనే కోటలోకి పోయి తల్లిని కలిసిండు బాలవద్దిరాజు. తల్లి కూడా మస్తుగా సంతోషించింది కొడుకును చూడంగానే. కొడుకు బాలవద్దిరాజును చూడంగానే బాలనాగమ్మకు పట్టరాని సంతోషమైంది.
వీడు కర్కోటకుడు బిడ్డ, ప్రాణం తీస్తాడు వెళ్ళిపో అన్నది. అప్పుడు బాలవద్దిరాజు, అమ్మ నేను వాడిని చంపి నిన్ను నాయన కాడికి తీసుకుపోవడానికి, నాయనని నిన్ను తీసుకుపోవడానికి వచ్చిన, వాని ప్రాణం ఎక్కడ దాచిపెట్టిండో తెలుసుకో అన్నాడు. బాలనాగమ్మ ఫకీరును అడిగింది. ఫకీరు తన ప్రాణం 7 సముద్రాల అవతల జీవిగడ్డ, జీవిగడ్డలోని రాతిగోడ, రాతిగోడలోని రాగికోట, రాగికోట నడుమ ఉక్కుకోట, ఉక్కుకోటలోన 200 ఎలగ చెట్లు, 300 మునగ చెట్లు, 400 తాటి చెట్లు, 500 ఏప చెట్లు, వీటి నడుమున ముంత మామిడి చెట్టు, ఆ చెట్టు తొర్రలో 7 దొంతుల అడుగున ఉన్న దొంతుల బంగారు పంజరము, ఆ బంగారు పంజరముల వజ్రాల చిలక, ఆ చిలక కంఠంలో ఉంది అని చెప్పింది. చూసిండ్రా చూసిండ్రా ఎంత ఉందో ఆయన పానము గాడ దాచిపెట్టిండంట. ఎవడు కూడా గాడ గోలేడనమాట. పోయినా బతుకొస్తాడా? మళ్ళీ పానం తీసుకో అసలు గాడ పోగలుగుతాడు ఎవడైనా? గంత దూరము అన్ని కష్టాలన్నీ తప్పుకొని పోవాలంటే ఎంత కష్టము. అయితే గత సంగతి తెలుసుకున్నటువంటి బాలవద్దిరాజు 7 సముద్రాలు 7 సముద్రాల ఒడ్డుకు చేరుకుండు. సముద్రాలని ఎట్టనో దాటాలని ఎటు దాటాలా అని ఆలోచిస్తా ఉండడు. అక్కడున్న 12 కొమ్మల మర్రిచెట్టు మీద కూసుండు. అదే సమయంలో 12 తలల నాగేంద్రుడు ఆ చెట్టు మీదకి పాకుతుండు. ఆ చెట్టు మీద ఉన్న గండబేరున్న పక్షి పిల్లలు అది చూసి భయంతో కేకలు పెడుతున్నాయి. అప్పుడు ఆలస్యం చేయకుండా తన చంద్రహాసం తీసుకుని, చంద్రహాసం అంటే కడ్కం అనమాట, ఆ కడ్కం తీసుకొని దాన్ని 12 తలలను నరికేసిండు. పాము చచ్చిపోయింది కానీ అందులో ఒక తల బాలవద్దిరాజు కంఠంకే గట్టిగా పట్టేసుకుంది అనమాట, పట్టేసుకొని కాటేసింది. క్షణాల్లో బాలవద్దిరాజు ప్రాణం కాస్త పోయింది. సాయంత్రం గండబేరుండ పక్షులు రాగానే పిల్లలు జరిగింది కథ అంతా చెప్పినాయి. అప్పుడు గండబేరుండ పక్షి సంజీవని పిల్ల తెచ్చి బాలవద్దిరాజును బతికించింది. నీ కథ ఏంటి చెప్పు అని అడిగింది. బాలవద్దిరాజు తన కథనంతా చెప్పిండు గరుడ పక్షికి. నీకేం భయం లేదు కానీ జీవగడ్డ నాకు తెలుసు, నా రెక్కల మీద కూసో, నేను తీసుకుపోయి మళ్ళీ తీసుకుని వస్తా అన్నది గండబేరుండ పక్షి. అయితే ఆ విధంగా పక్షి మీదకెక్కి జీవిగడ్డ చేరుకొని తన చంద్రహాసంతో చెట్లన్నింటినీ నరికిండు. బంగారు పందిరంలో ఉన్న చిలకని చేజిక్కించుకుండు బాలవద్దిరాజు. అక్కడ పక్షిని పట్టుకోగానే ఇక్కడ పకీరుకి చలి జ్వరం మొదలైపోయింది. చిలకను పట్టుకొని సరాసరి పోటుకు వచ్చిన బాలవద్దిరాజుని చంపేయడానికి ఉయ్యిండు మాయలు పకీరు. పకీరు చెయ్యెత్తితే చిలక రెక్కను విడిచేసిండు, కాలెత్తితే కాళ్ళను విడిచేసిండు బాలవద్దిరాజు. ఇక లాభం లేదనుకొని పకీరు, నాయన నా ప్రాణం తీయకు, నీవు చెప్పినట్లు చేస్తానని కాళ్ళ బేరానికి వచ్చిండు. తన తల్లిని విడిచిపెట్టిండు. తండ్రులను సైత సైన్యాన్ని బతికించమన్నాడు బాలవద్దిరాజు. అన్నీ చెప్పినట్టు చేసిండు కానీ నా ప్రాణం తీయకు అని పత్తిగా బతిమలాడుతుండు మాయల పకీరు. ఎవరిని? మన బాలవద్దిరాజుని. ఇక చూడండి చిలుక బాలవద్దిరాజు కత్తితోటి ఆయన భయపడుతున్నాడు చూడండి. ఇక్కడ ఒక్కొక్కటి కోసేస్తున్నాడు. ఇక్కడ అమ్మాయిలు పకీలు చాలా భయపడుతున్నాడు చూడండి. అయితే ఆఖరున నీ వంటి దుర్మార్గుడు బతికి ఉంటే ఈ లోకానికి చాలా నష్టము అని ఆ వజ్రాల చిలక మేడ విరిచేసిండు బాలవద్దిరాజు. మాయల పకీరు బొబ్బలు పెట్టుకుంటూ గిలా కొట్టుకుంటూ పానం విడిచిండు. బాలవద్దిరాజు అందరినీ తీసుకుని తన రాజ్యానికి చక్కగా సంతోషంగా బయలుదేరిండు. రాజ్యానికి వెళ్ళి చాలా చక్కగా తన తల్లిదండ్రులతో కలిసిమెలిసి చక్కగా ఉండిండు. ఇది మన బాలనాగమ్మ కథ. ఈ కథ కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలతో మీ ముందుకి వస్తుంది మీ సుమిత ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.